జగన్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ వ్యవహారంతో ఇప్పుడు ఈ అంశం తెర మీదకు వచ్చింది. ఒకప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ప్రధానంగా ఇబ్బంది పెట్టింది ఎవరు? అప్పుడు ఎవరైతే ప్రభుత్వంతో చేతులు కలిపి రాజకీయ నాయకులకు అండగా అప్పుడు ఎవరైతే అధికారం దుర్వినియోగం చేశారు అనే దాని మీద ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టి ఒక్కొక్క అధికారిని బయటికి లాగుతుంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా కథనాలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రభుత్వం ఎవరి మీద వేటుకు రంగం సిద్ధం చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకు అంటే దీనికి కారణాలు ఏంటంటే ఒకసారి చూసుకుంటే కనుక టీడీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు సస్పెన్షన్ వేటు వేయడం ఇటు రాజకీయ అటు పోలీసు వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించడం జరిగింది. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కావడానికి కథ స్క్రీన్ ప్లే మొత్తం ఆయిందేనని చెప్పి వైసీపీ ఇప్పటికీ చెప్పడం. సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన్ని ఏబి వెంకటేశ్వరరావు గారిని జీఏడీకి అటాచ్ చేసింది, ఏ పోస్టు లేకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. అయితే అప్పటి నుంచి జీఏడీకి ఏబీ కూడా వెళ్ళడం లేదట. అంతేకాకుండా ఇంకా టీడీపీ వ్యవహారాలను చక్కబెడుతున్నారనే ఆరోపణ కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం మీద డిపార్ట్మెంట్ పరికరాలను కొనడం, అలాగే అది కుమారుడి పేరు మీద చేశాడు అంటూ వైసీపీ ఆయన్ని ఏబీ వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఏబీ వ్యవహారాన్ని జగన్ సర్కార్ అంత ఆషామాషిగా తీసుకోలేదు. ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు నిర్వహించిన సమయంలో చేసిన అన్ని వ్యవహారాల మీద కూడా ఒక నివేదిక కూడా రెడీ చేస్తుంది అనేది కీలకంగా అంటున్న సమాచారం. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ హయాంలో పనిచేసిన ఎవరు ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ను కూడా సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆ విచారణకు ఆ విచారణను ఆల్రెడీ సిఐడికి అప్పగించడం కూడా జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు కేసును కూడా సిఐడి లేదా అంతకు మించిన దర్యాప్తు సంస్థకు ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది అనేది సమాచారం. మరి సిఐడికి మించి లోకాయుక్తకి ఇస్తారా, వేరే దర్యాప్తు సంస్థకి ఇస్తారా, ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఈయన ఏబి వెంకటేశ్వర గారి సస్పెన్షన్ ఏదైతే ఉందో దాని తర్వాత మరొక సీనియర్ ఐపీఎస్ అధికారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అంటే సస్పెన్షన్ వేటు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని సిద్ధంగా ఉన్నారు, సిద్ధమవుతున్నారు అనేది ఒక ప్రధానంగా అంటున్న సమాచారం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన ప్రస్తుతం ఆ ప్రాధాన్యత పోస్టుకు పరిమితమైన ఓ అధికారి ఎవరనేది ఇంకా ఇక్కడ పేరు బయటకు రావట్లేదు. అధికారి నెక్స్ట్ వికెట్ అనేది ఐపీఎస్ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి ఆ అధికారి ఎవరనేది ఆలోచించుకోవాలి. ఆయన హయాంలో జరిగిన తప్పిదాలతో పాటు ఏబి వెంకటేశ్వరరావు గారి అక్రమాల్లో ఆ అధికారి కూడా ఒక కీలక పాత్ర ఉందంట. మరి ఏమిటి అన్నది, ఆయన ఏం తవ్వుతున్నారు బయటికి, ఆ కీలక పాత్ర ఏంటి అంటే జగన్ గారి మీద కోడి కత్తి దాడి జరిగింది కదా, ఆ సమయంలో అధికారులు చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అప్పుడు వ్యవహరించిన తీరుపై జగన్ గారు అభ్యంతరం వ్యక్తం చేయడం, వీటన్నిటిని ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. టీడీపీ ఏజెంట్లుగా పనిచేసిన ఏ ఒక్కరిని కూడా వదిలేది లేదు అని చెప్పి అప్పుడే ఎయిర్పోర్ట్ సాక్షిగా ఒకసారి ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సంగతి చూస్తానని. సో ఈ నేపథ్యంలోనే పావులు కదిపి ఇప్పుడు అధికారులు ఒక్కొక్కరిని కూడా బయటికి లాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు గారి తర్వాత ఎవరు ఆ ఐపీఎస్ అధికారి అనేది ఇప్పుడు చాలా సంచలనం రేకెత్తిస్తున్న అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.